దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గురించి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ఈ ప్రపంచంలో సూటిగా చెప్పాలంటే క్రైస్తవేతర ప్రపంచంలో మరణించిన వారి కొరకు మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంట కొరకు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేపడుతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులకు గుర్తుగా జ్ఞాపకార్థంగా బస్ షెల్టర్లు కట్టించటం, అనేక చోట్ల కట్టించబడి ఉన్న బస్ షెల్టర్లపై ఫలానా వారి జ్ఞాపకార్థం అని వ్రాయబడి ఉండడం నేను అనేక సార్లు గమనించాను. మీరు కూడా అలాంటి బస్ షెల్టర్లు చూసే ఉంటారు. మరికొన్ని చోట్ల మంచినీటికి సంబంధించిన మరి పంపులు లేదంటే ఏర్పాట్లు చేసి ఫలానా వారి జ్ఞాపకార్థం అని వారి పూర్వీకుల పేర్లు వ్రాయడం అనేది మీరు కూడా అనేక సందర్భాల్లో గమనించుంటారు. మరణించిన వారి జ్ఞాపకార్థం భోజన కార్యక్రమాలు, అన్న సంతర్పణలు అంటారు హైందవ సోదరులు అయితే, దాన ధర్మాల కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఇవి కూడా మీరు చూసుంటారు. కానీ దానంతటికీ భిన్నంగా క్రైస్తవులు మాత్రం జ్ఞాపకార్థ కూడిక అని ఓ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చనిపోయిన ఆమె గురించి లేదా చనిపోయిన ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. శ్యామ్గారు చనిపోయిన తన తల్లిగారి గురించి మాట్లాడాలి అని కాదు, కానీ దేవుని వాక్యం ఎలాగైనా వినిపించాలి, అది ఆయన ఆలోచన. కానీ మిగిలిన సభలలో, సంఘాలలో చాలా చోట్ల నేను గమనించింది చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడతారు. అంటే చనిపోయిన మరి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బ్రతికుండగా వాళ్ళు చేసిన మంచి కార్యాలు లేదా వాళ్ళు మాట్లాడే విధానం లేదా ఎవరికైనా ఏదైనా సహాయం చేసి ఉంటే లేదా తమతో వాళ్ళకున్న అనుబంధం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడతారు. ఇక సేవకులు అనే వాళ్ళు ఉన్నారో చూసారా, వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? నరసరావుపేటలో మా పెద్ద అత్తగారు ఆమె మరణించారు. నాకంటే ముందు ఒక సేవకుడికి ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎప్పుడొచ్చినా పలానా తల్లిగారు నా చేతిలో కానుక పెట్టకుండా పంపేది కాదు అంటున్నాడు. చనిపోయిన ఆయన, చనిపోయిన ఆమె. ప్రిల్లరా, ఇక్కడ మీరు ఆలోచిస్తే జ్ఞాపకము, జ్ఞాపకార్థ కూడిక అని పెట్టి చనిపోయిన స్త్రీనో చనిపోయిన పురుషుణ్ణో జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడమేనా జ్ఞాపకార్థ కూడిక అంటే? నిజంగా ఆలోచిస్తే జ్ఞాపకం అంటే ఏంటి? గుర్తు చేసుకోవడం. గుర్తు చేసుకునేది ఎప్పుడు? మర్చిపోయినప్పుడు. ఎవరు మర్చిపోయారు? మర్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకం చేయమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? పిల్లలా మర్చిపోరు, పిల్లలు మర్చిపోరు. ఎవరు మర్చిపోతారు? 90లో మా తాతయ్య చనిపోయారు, 91లో. నేను మర్చిపోలేదు, ఆయన ఉన్నాడు నా జ్ఞాపకాల్లో. ఎప్పుడో నా చిన్నప్పుడు చనిపోయిన ఆయనే నా జ్ఞాపకాల్లో ఇంకా ఉన్నాడు. అలాంటిది ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన తల్లి కొడుకు గుర్తుండదా? గుర్తుంటుంది. మరి జ్ఞాపకార్థ కూడికకు అర్థం ఏంటి అంటే, బంధువులందరినీ పిలిచి వాళ్ళకి జ్ఞాపకం చేయడానిక? క్రైస్తవుల కార్యక్రమాలు చూస్తుంటే అలాగే ఉంది. వాళ్ళు తమ అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడమా, లేదా వచ్చిన వాళ్ళకి చనిపోయిన ఆమెనో చనిపోయిన ఆయన జ్ఞాపకం చేయడమా?
అసలు దేవుడేం చెప్పాడు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకున్న ఆలోచన ఏంటి, దీని వెనక దేనిని ఆధారం చేసుకొని క్రైస్తవులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది కొద్ది నిమిషాలు మనం లేఖనాల నుంచి ఆలోచన చేద్దాం. ఇలాంటి కార్యక్రమం క్రైస్తవులు అంటూ చేయడానికి ఒక మూల వాక్యంగా మూల ఆధారంగా క్రైస్తవులు బైబిల్ నుంచి తీసుకున్న వాక్యం ఒకటి ఉంది, అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. శానిటైజర్ ఉందా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, రైట్? అది కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చనిపోయిన నీతిమంతుని అనేమైనా ఉందా? లేదు. అక్కడ చనిపోయిన తర్వాత చేయవలసిందా ఇది? అది కూడా ఏమి లేదు. కేవలం నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, మేలు. చనిపోయిన వారిని అని లేదు అక్కడ, నీతిమంతుని అని ఉంది. అంటే మరి ఈ కార్యక్రమాన్ని చనిపోయిన వాళ్ళకి ఎందుకు పెట్టారు? ఇలాంటివి అనేక క్రైస్తవులు చేస్తుంటారు, వాక్యాన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకొని. అసలు వాక్యాన్ని నిరర్థకం చేయటంలో మొదటి స్థానంలో ఎవరున్నారంటే క్రైస్తవులే. ఒకసారి యేసుక్రీస్తు తన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడండి. మరి మార్క్ సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి దాన్ని తోలండి, మైక్లోకి వచ్చారు పంపించండి ఎవరిని. మార్క్ సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ క్రైస్తవులు ఒకనాడు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరంటే యూదులు. ఆ తర్వాత వారిని అనుసరిస్తూ వాళ్ళకు వారసులుగా నిలిచిన వాళ్ళు ఎవరంటే అనేక మంది నామకార్థ క్రైస్తవులు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా చేసుకున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు కల్పింపబడిన పద్ధతులు కొన్ని ఉంటే వాటికి దేవునికి ముడిపట్టి నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. తర్వాత మాట అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గుర్చి యెషయా ప్రవచించినది సరియే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెడతారు, మనుష్యుల పారంపర్యాచారాన్ని గైకొంటారు. నిజంగా క్రైస్తవులు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నప్పుడు అది వాస్తవానికి దేవుని మాట నుంచో దేవుని ఆజ్ఞ నుంచో పుట్టింది కాదు, దేవుడు ఆజ్ఞాపించగా చేసేది కూడా కాదు. ఆల్రెడీ లోకంలో ఉన్న పద్ధతులు నేరుగా అలాగే చేస్తే ఏమంటారో ప్రజలు, మీరు క్రైస్తవులేనా అంటారేమో అని మన వాళ్ళు కొంచెం దానికి కలర్ మార్చి చేస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, ఏ కార్యక్రమం అయినా అలాగే చేస్తుంటారు, కొంచెం అలాగా వేషం మార్చేసి చేస్తూ ఉంటారు. అది ఏమండి, చనిపోయిన కార్యక్రమం దగ్గర నుంచి పెళ్లి కార్యక్రమం దగ్గర నుంచి పిల్లలకు చేసేటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి కాస్త దేవుణ్ణి ముడిపెట్టి దానికి ఏమైనా వాక్యాలు ఉన్నాయేమో వెతికి ఆ వాక్యాలను తీసుకొచ్చి వాటికి సెట్ చేస్తే ఇది క్రైస్తవుల కార్యక్రమం అయిపోతుందని చాలామంది ఉద్దేశం. లోకంలో ఉన్న పద్ధతులను తీసుకొచ్చి క్రైస్తవులు పాటించడానికి దానికి కాస్త ఇంత వాక్యం జోడిస్తే అది క్రైస్తవుల కార్యక్రమం అయిపోతుంది, అది పవిత్రమైపోతుంది, అది మంచిదైపోతుందన్న ఆలోచన కాబోలు చాలా కార్యక్రమాలను అలాగే చేస్తుంటారు. బైబిల్లో ఎక్కడైనా గృహప్రవేశానికి కానీ శంకుస్థాపన కానీ యేసుప్రభు కానీ అపొస్తలులు కానీ వెళ్ళినట్టుందా? ఉందా? ఉండదు. కానీ దానికి మరి సేవకులు వెళ్ళాలి, వెళ్ళాలంటే దీనికి వాక్యం జోడించాలి. వాక్యం జోడించాలంటే ఎక్కడుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల కట్టువా అని ప్రయాసం,
ఆ దాన్ని తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని సెట్ చేస్తే ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏంటి? రైట్ అయిపోద్ది. గృహప్రవేశానికి, గృహప్రవేశమైనా శంకుస్థాపన అయినా ఏ కార్యక్రమం అయినా అందులో ఒకటి ఇదిగో మరణించిన వారిని గురించి పెట్టే ఈ కార్యక్రమం. దీనికి కూడా వాక్యాన్ని జోడిద్దాం. ఏ వాక్యం బాగుంది? మేమంతా జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట. ఈ వాక్యం బాగుంది కనుక కనెక్ట్ చేసేద్దాం. కానీ అక్కడ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మరణించిన వారి గురించి అసలు ఆ మాట కాదు. నీతిమంతుడు అన్నాడు, మరణించిన వ్యక్తి అన్నాడా? లేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది మాట ఎవరి గురించి అన్నాడు, ఎందుకు అన్నాడు. అలా నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అంటున్నాడు కదా, అది ఏ విధంగా ఆశీర్వాదకరం అవుతుంది? ఈ విషయాలన్నీ లేఖనాల నుంచి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రిలరా, నీతిమంతుడు అనగానే ఎవరు నీతిమంతులు మొదట ఆలోచించాలి. రోమపత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమా పట్టణానికి రాసిన ఉత్తరంలో 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవగలిగితే, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికేవాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడట, గ్రహించువాడు ఎవడూ లేడట, దేవుణ్ణి వెతికేవాడు ఎవడూ లేడట. ఏమండి, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకో అని ఒకవేళ దేవుడు మనల్ని అంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే దేవుడే అంటున్నాడు, నాయన నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. ఈ మాట దేవుడు అన్న తర్వాత ఒకసారి మరణించిన వారి గురించి ఆలోచించే వాళ్ళంతా, అనగా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ముఖ్యంగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరు చేయరు కదా ఇది. క్రైస్తవేతరులు చేసే కార్యక్రమాలు అన్న సందర్భంలో ఉంటాయి, బట్టల సందర్భంలో ఉంటాయి, లేదంటే ఏమంటే బస్ షెల్టర్ కట్టిస్తారు, లేదంటే మరో మంచి కార్యక్రమాలు ఏవో ప్రజలకు ఉపయోగపడేవి చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే అసలే ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు మనవాళ్ళే చేస్తుంటారు. వాళ్ళైనా కొంత ఏదో పేదవాడికి ఏదో అన్నం లేని వాడికి ఒక పూట అయినా అన్నం పెట్టే కార్యక్రమాలు ఏమండి. ఇలా మనం ఆలోచిస్తే నిజంగా మరణించిన వాళ్ళంతా నీతిమంతులేనా? కారణం చెప్పడానికి మనకు ఆధారం ఏంటంటే ఇదిగో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. కానీ ఇక్కడ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నాడు. ఇంతకీ ఎవరై ఉంటారా నీతిమంతుడు? ఎవరై ఉంటారా నీతిమంతులు? ఎవరూ లేరు అంటే ఆయన ఉద్దేశం ఈ భూమి మీద మనుషులలో ఎవడు నీతిమంతుడు కాడు అన్నాడే. కానీ ఒక ఆయన ఉన్నాడండి. ఒకరోజు పిలాత్ అనే ఒక గవర్నర్ ముందు నిలబడి ఉన్నాడు. ఈలోగా పిలాత్ ఇంటిలో నుంచి ఒక కబురు వచ్చింది పిలాత్ దగ్గరికి. ఆ కబురు పంపించిన ఆవిడ పిలాత్ భార్య. ఏం చెప్పింది తెలుసా? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ రాత్రి కలలో ఆయనను గురించి నేను మిక్కిలి బాధపడ్డాను. ఎవరికి శిక్ష వేయబోతున్నాడో, ఎవరు సిలువెక్కబోతున్నారో ఆయన గురించి పిలాతు భార్య చెప్పిన మాట, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు. ఇప్పుడు క్రైస్తవులు ఆలోచించండి, జ్ఞాపకార్థ కూడిక పేరుతో చనిపోయిన వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతూ దేవుని వాక్యం లేకుండా కేవలం వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి కాలయాపన చేసి సమయాన్ని వృధా చేసే క్రైస్తవులకు అసలు వాక్యం అర్థమైందా? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అండి? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం? యేసుక్రీస్తు నీతిమంతుడు. అసలు ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? నీతిమంతుడు ఆయన, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పేరు తలుచుకోవడమా, ఆయన నామాన్ని స్మరించడమా, లేదా ఆయన పనులను ఆయన చేసిన పనులన్నీ మాట్లాడుకోవడమా? కాదండి. జ్ఞాపకం చేసుకో అన్న పదంలో ఉన్న పరమార్థం ఏంటో అనేక సందర్భాల్లో మీరు నేర్చుకున్నారు, విన్నారు. ఒక ఆయన
నువ్వు బజార్కు వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే అర్థమేంటి, దాని అర్థమేంటి చెప్పండి. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే నాకు పని ఉంది బజార్లో, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. అది దాని అర్థం, అది దాని అర్థం. అలా కాకుండా ఆయన బయలుదేరినప్పుడు బండి తీసుకొని పక్కింటి లోదరబాబు వస్తానన్నాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు బయలుదేరినప్పుడు. బయలుదేరి ఉన్నాను కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని మనసులో తలుచుకొని వెళ్ళిపోతే దాని అర్థం అదే అండి, దాని అర్థం అదే. బ్రదర్ మీరు భోంచేసేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అంటాం, దాని అర్థం ఏంటి? నాకు కూడా ఆకలిగా ఉంది, నేను మీతో కలిసి భోంచేస్తాను, నన్ను పిలవండి అని అర్థం. అంతేగాని అడిగిన ఆయన పేరు తలుచుకొని ఈయన తినేశాడు అనుకోండి, అది జ్ఞాపకం చేసుకోవడం అవుతుందంటే? మరి నీతిమంతుడైన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన పేరు వినగానే, ఆయన నామం పలకగానే, 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఆయన చేసిన ప్రతి కార్యము గిర్రున తిరగాలి. ఆయన మనకు చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం రావాలి. ఆయన మనకు అప్పగించిన పని జ్ఞాపకం రావాలి. ఈ భూమి మీద జీవితాన్ని ముగించి ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడో అన్నీ జ్ఞాపకం రావాలి. నిజంగా చెప్పండి, ఆశీర్వాదకరం ఎవరిని తెలుసుకుంటేనండి, ఎవరిని తలుచుకుంటే, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే? యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనమేం చేయాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఈ భూమి మీద ఏ కార్యాలు జరిగించాలి, అది మనకు అర్థమైపోతుందండి. ఈరోజు ప్రపంచం ఈరోజు బాగుపడిందంటే, మనుషులు మారుతున్నారంటే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం. ఆశీర్వాదం అంటే ఏంటో గత పాఠాల్లో మీకు చెప్పాను. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆస్తులు కలిసి రావడం కాదు, పొలాలు స్థలాలు సంపాదించడం కాదు, పిల్లలు పుట్టడమో లేదంటే విదేశాల్లో సెటిల్ అవడమో కాదు. అపోస్తుల కార్యాలు ఆశీర్వాదానికి అర్థం చెప్పాడు. అపోస్తుల కార్యాలు 3:26 అపోస్తుల కార్యాలు 3:26 దేవుడు యేసుక్రీస్తుని పుట్టించి, సేవకుడు ఎవరు ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, తన కుమారుడైన కుమారుడు కూడా ఒక సేవకునిగా తన బాధ్యతను నెరవేర్చాడు భూమి మీద. అందుకే నాయన, నువ్వు కుమారుడు అయినా నువ్వు చేసే బాధ్యత మాత్రం నాకు సేవకుడివే. తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు. అంటే మనము మన దుష్టత్వం నుంచి మళ్ళించబడమే ఆశీర్వాదం. మనం మన దుష్టత్వం నుంచి మళ్ళించబడ్డమే ఆశీర్వాదం అయితే ఎప్పుడండి మనం మన దుష్టత్వం నుంచి మళ్ళించబడతాం? మన దుష్టత్వం నుంచి మళ్ళించబడతాం ఎప్పుడు? ఒకసారి యేసుక్రీస్తుని చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి, పాపం చేయకూడదు అనిపిస్తుంది. ఆయన జీవితాన్ని చదివినప్పుడు అనిపిస్తుంది పాపంలోకి వెళ్ళకూడదు అని. ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఒక స్థిరమైన దృఢమైన ఆలోచన వస్తుంది, ఈ జీవితం ఇక దేవునికి తప్ప నా కోసం నేను వాడుకోకూడదని. ఎవరి మాటలు వింటుంటే నీకు పాపం విడిచిపెట్టాలనిపిస్తుందో, ఎవరి జీవితాన్ని చూసినప్పుడు ఈ పాపానికి దూరంగా పవిత్రుడిగా నిలవాలనిపిస్తుందో, ఆయన యేసుక్రీస్తు. ఏమండి, కొంతమందిని చూస్తే వాడిలాగా మనం ఉంటామేమని భయం వేస్తుంది, అలాంటి దుర్మార్గులు ఉంటారు. కొంతమంది జీవితాలను చూస్తుంటే మనం శోధంలోకి వెళ్ళిపోతాం, కానీ కొంతమందిని చూస్తుంటే బ్రతికితే ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి. 33.5 సంవత్సరాలే ఉన్నాడు మహానుభావుడు, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది మనుషుల జీవితాలను ఏం చేస్తున్నాడు? దుష్టత్వం నుంచి మళ్ళిస్తున్నాడు. జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఒక నీతిమంతుణ్ణి నాకు జ్ఞాపకం చేశాడు, నేను ఆశీర్వదింపబడ్డాను దుష్టత్వం నుంచి మళ్ళించబడుట వలన. అలాగే మీకు ఒక నీతిమంతుని జీవితాన్ని జ్ఞాపకం చేశారు జయశాలి పిడి సుందరరావు గారు, మీరు మీ దుష్టత్వం నుంచి మళ్ళించబడ్డారు. ఎవరి జీవితాలు, ఎవరి గురించి తెలుసుకొని, ఎవరి జీవితం గురించి అర్థం చేసుకొని మీరు పాపాలను విడిచిపెట్టారు చెప్పండి? ఎవరి గురించి తెలుసుకొని మీరు మీ పాపాలను విడిచిపెట్టారు? క్రీస్తు గురించేగా. గనుక
ఎవరి గురించి వింటే పాపాలను విడిచిపెట్టి దుష్టత్వం నుంచి మళ్లించబడి ఆశీర్వదింపబడతామో ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన గురించి వింటే పాపం చేయబుద్ధి కాదు, ఆయన గురించి వింటే అబద్ధం ఆడబుద్ధి కాదు, ఆయన గురించి వింటే వ్యభిచరించబుద్ధి కాదు, ఆయన గురించి వింటే దొంగతనం చేయబుద్ధి కాదు, ఆయన గురించి విన్న తర్వాత ఎవరిని ద్వేషించబుద్ధి కాదు, ఆయన గురించి విన్న తర్వాత మోసాలు చేయబుద్ధి కాదు, ఆయన గురించి విన్న తర్వాత ఈ భూమి మీద ఆస్తులు కూడగట్టుకోవాలని అనిపించదు, ఆశ పుట్టదు. ఇప్పుడు చెప్పండి, మానవ జీవితాలు దుష్టత్వం నుంచి మళ్ళాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని? యేసుక్రీస్తుని. అందుకే నీతిమంతుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ బ్రతుకులో నువ్వు పాపానికి దూరంగా వెళ్ళిపోతావు, ఆశీర్వదింపబడతావు. దుష్టత్వం నుంచి మళ్ళింపబడ్డమే ఆశీర్వాదం అయితే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకో, నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. నిజంగానే క్రైస్తవులు ఈ కోణంలో ఎప్పటికండి అందుకుంటారు వాక్యాన్ని? వాళ్ళు అందుకోరండి. పరిశోధన లేదు, కష్టపడాలన్న తత్వం లేదు. సంఘాన్ని దేవుని వైపు మళ్ళించి పరలోకం వరకు జాగ్రత్తగా నడిపించాలన్న బాధ్యత కలిగిన కాపర్లు కాదు. దానివలన ఆ ఇంటికి వెళితే వాళ్ళ గురించి ఎక్కువగా పొగిడితే వాళ్ళకేదో స్వలాభం. మైక్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కదా, ఎంత ఎక్కువ పొగిడితే అంత ఎక్కువ రాలుతాయి. ఏంటవి? చెప్తున్నాడు కదా మా పెద్దత్త గారు చనిపోయినప్పుడు, తల్లిగారు ఉన్నప్పుడు ఇంటికి వస్తే కాళ్ళు చేతులతో పంపేది కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరిస్తారనే? లేకపోతే మీ తల్లిగారు చేసింది కంటిన్యూ చేయమని? ఏం మరి పాపం, ఆయన ఆలోచన ఏంటో తెలియదు. కానీ మరొక సేవకుడు, మా ఇంటి పక్కనే ఒక ఆవిడ చనిపోతే, వజ్రం ఆమె పేరు, వాక్యం నేను చెప్పాను, నాకు ఒక 5 నిమిషాలు ఇచ్చారు వాక్యం చెప్పాను. ఆ తర్వాత అయినా కనీసం వాక్యం తీసుకొని చెబుతాడేమో అనుకుంటే ఆయన లేచి అంటాడు, వజ్రమ్మ గారు, ఆమెకి ఈ ఊర్లో వజ్రమ్మ అంటే ఎవరికి గుర్తు రాదు, డాబా వజ్రమ్మ అంటే గుర్తు వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఈ ఊర్లో మొట్టమొదట డాబా కట్టింది వజ్రమ్మ గారే అన్నాడు. ఈ సొల్లు కబుర్లు ఎవరికండి ఉపయోగం? ఆమె డాబా కడితే ఏంటి, పూరింట్లో ఉంటే ఏంటి, కారు కొంటే ఏంటి, బైక్ కొంటే ఏంటి, మీ మన ఆత్మలకు ఏమైనా ఉపయోగం అవి మనకేమైనా ఉపయోగమా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం అనే ఒక ఉన్నతమైన వాక్యాన్ని ఈరోజు జ్ఞాపకార్థ కూడిక పేరుతో ఎంత నాశనం చేస్తున్నారు తెలుసా? ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. అంటే వాక్యం యొక్క అర్థం తెలియకుండా మార్గం తప్పించడమే వాళ్ళ పని. అసలు ఈ పని ఎవరిదో తెలుసా? సాతానుది. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని హ్యాక్ చేసి వాడు చేయించుకుంటున్నాడు. తెలియదు చాలామందికి. సాతాను అనుచరులుగా ఏజెంట్లుగా చాలామంది బ్రతుకుతున్నారు వాళ్ళకి తెలియకుండానే. సుమండి, వాడి ఉద్దేశాలను, తమ తండ్రి ఉద్దేశాలను నెరవేరుస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, ఈ సామెతల గ్రంథం 10:7 ఉన్న మాటకు అర్థం, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే చచ్చిపోయిన వాళ్ళని కాదు, చనిపోయిన వాళ్ళని కాదు. ఒకవేళ మరణించిన వాడు నీతిమంతుడు అవుతాడా? ఎవరైనా నీతిమంతులు కావాలంటే ఎలా అవ్వాలో తెలుసా? దానికి ఒక ప్రాసెస్ దేవుడు చెప్పాడు. రోమపత్రిక, అదే రోమపత్రికలో 3:24 23:24 రెండు చదువుదాం. 23:24 రెండు చదువుదాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవాడు ఎవరిని? క్రీస్తును నమ్మినవాడు, విశ్వసించినవాడు. ఆయన కృప, ఆయన కృప. కృప అంటే, కృప అంటే గ్రేస్ అంటాం మనం. అర్హత లేకపోయినా మనల్ని క్షమించాడు, దాన్ని కృప అంటారండి. ఏమండి, చాలామంది క్లాస్ 10th class ఎగ్జామ్స్ రాస్తారు, ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే పిల్లలు చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారండి. ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా వాళ్ళకు లైఫ్కి చాలా అవసరమైనటువంటి ఎగ్జామ్స్ అని వాళ్ళు భావించినవి. 100 మార్క్స్కి 35 మార్క్స్ మాకు పాస్ ఉండేదండి ఒకప్పుడు.
ఇప్పుడు గ్రేడ్లు ఇస్తున్నారులేండి. 35 marks పాస్. ఒకవేళ 33 marks వరకు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఆ స్టూడెంట్, టీచర్లు కూడా అంటే ఆ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కూడా చూస్తారండి ఎక్కడైనా ఇంకా 2 marks కలుస్తాయేమో అని, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, కనీసం ఏమైనా మ్యాట్రిక్ రాస్తే మ్యాట్రిక్ రాసిన ఎందుకని వేద్దామని. ఎంత వెతికినా వాడి పేపర్లో ఏమి లేదనుకోండి, ఆ 33 దాకా వచ్చి అయిపోయాడు, వదిలేశారనుకోండి ఏమైపోతుంది? అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నంబరే కదా ఉండేది, పేరు ఉండదుగా. 2 marks ఫెయిల్ అయితే ఒకవేళ వీడు ఏమైపోతాడు అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, అర్హత లేకపోయినా వాడు ఎక్కడ కూడా మ్యాటర్ లేకపోయినా ఆ 2 marks కలిపేస్తాడు, మొత్తానికి పాస్ చేశారు. ఎందుకు పాస్ అయింది అమ్మాయి లేదా అబ్బాయి ఎందుకు పాస్ అయ్యాడు? అర్హత లేకపోయినా దయ తలిచి జాలి తలిచి ఓ 2 marks కలిపాడు, దాన్ని గ్రేస్ మార్క్స్ అంటాం. దేమంటాం? కరుణా మార్కులు, కరుణతో కటాక్షంతో దయాదాక్షిణ్యాలతో అర్హత లేకపోయినా వేసిన మార్కులు అని అర్థం. బ్రతికిపో అని పోనీలే అని. యేసుక్రీస్తు కూడా అర్హత లేని మనల్ని ఏం చేశాడు తెలుసా? తనకున్న నీతిని దానం చేశాడట, దానం చేశాడట, దాన్ని నీతి దానము అంటారు. ఏ దానం అంటారు దాన్ని? వస్త్రదానం తెలుసు చాలామందికి, రక్తదానం తెలుసు కొంతమందికి, అవయవదానాలు తెలుసు కొంతమందికి, అన్నదానం తెలుసు కొంతమందికి, కానీ నీతి అందరి దగ్గర దొరకదు. కనుక ఒకే ఒక్కడు నీతిమంతుడు ఎవరైనా యేసుక్రీస్తు, ఒకే ఒక్కడు నీతిమంతుడు. ఆయన ఏం చేశాడో రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. ఒకే ఒక్కడైన నీతిమంతుడు ఏం చేశాడో చూడండి, 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమునది వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానము. ఏ దానమట? నీతి దానము పొందువారు జీవము గలవారై మరీచేముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం అదే యేసుక్రీస్తు మరణం. ఒక్క పుణ్యకార్యం, ఒక్క పుణ్యకార్యం వల్ల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు. అంటే కృపాదానము వలన నీతిని దానం చేసి తన ప్రాణత్యాగంతో అనేక మందికి నీతిని దానం చేసిన గొప్పవాడెవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నీతిమంతుడైతే ఆయన తర్వాత ఎవరైనా నీతిమంతులు ఉన్నారు అంటే ఆయన వలన నీతిమంతులుగా చేయబడిన వారే నీతిమంతులు, ఆయన వలన దానం పొందిన వారు నీతిమంతులు. అలాగూ యేసుక్రీస్తు వలన నీతి దానం పొందిన వారెవరు? ఎవరు? మనమేనండి, మనమే. ఓకే, అంటే యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉచితముగానే కృపచేతనే నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళల్లో ఆ కోటాలో మనం కూడా నీతిమంతులం అయిపోయాం క్రైస్తవులుగా. రైట్, ఇప్పుడు ఆలోచన చేద్దాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటే ఏమండి? మరి యేసుక్రీస్తు వలన కూడా నీతి దానం పొంది వీళ్ళు కూడా నీతిమంతులు అయ్యారు కదా, వీళ్ళంతా మరి జ్ఞాపకం చేసుకోవడం తప్పే ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఏమండి? యేసుక్రీస్తు ద్వారా నీతిని దానముగా పొంది వీళ్ళు నీతిమంతులు అయ్యారు, ఎందుకంటే ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చెను అని ఉంది. రైట్, ఆయన తీర్చిన తర్వాత నీతిమంతులు అయ్యారు కదండి ఇటు, అలా జ్ఞాపకం చేసుకోవడంలో తప్పే ఉంది అంటే ఆ మాటకొచ్చిన ఇప్పుడు క్రైస్తవులు చేస్తున్న తప్పే, ఆ మాటకొచ్చిన క్రైస్తవులు చేస్తున్న తప్పే. ఎందుకంటే ఆ విధంగా నీతిమంతులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమంది చచ్చిపోయిన తర్వాత అనుందా, బ్రతికినప్పుడే అనుందా? ఏముంది అక్కడ? చచ్చిపోయిన తర్వాత అని లేదే, చనిపోయిన తర్వాత అని లేదే. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకో అంటే బ్రతికున్నప్పుడే చేసుకోవాలి. చనిపోయిన నీతిమంతుడు కాదు, నీతిమంతుడు అన్నాడంటే బ్రతికుండగా. ఏమండి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు కరోనా వచ్చిందండి, 2 సంవత్సరాలు నిజంగా చాలామంది ఎన్ని అవస్థలు పడ్డారో తెలుసా? ముఖ్యంగా సేవకులైన వాళ్ళు, నిజాయితీగా నీతిగా దేవుని కోసం సేవ చేసే ఎందరో సేవకులు ఏమంటే తిండికి కూడా
కటకటలాడిన పరిస్థితులు, చాలామంది మరణించారు కూడా. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? కష్టకాలంలో, కరువు కాలంలో, కరోనా విజృంభిస్తున్న ఆ భయంకరమైన విపత్తు కాలంలో నీ సహోదరుడు విశ్వాసి నీతో పాటు ఉన్నాడు, నీతిమంతుడు. కష్టంలో ఉన్నాడేమో, బాధలో ఉన్నాడేమో అని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకొని ఓ రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చావా? జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం వాళ్ళ కష్టాల్లో జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు సహాయపడు, అది నీకు ఆశీర్వాదం అన్నాడు. ఆ మాటకు అర్థం అది. ఒకవేళ యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి బోరొదడం కాదు, ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకడు మరణించినట్లయితే అతడు నీతిమంతుడైతే పరదేశికి వెళ్ళిపోతాడు. అతడు దేవుని కోసం బ్రతికిన బ్రతకని వాడైతే వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరిని గురించి కూడా తర్వాత మాట్లాడుకోవడం ఉపయోగం లేదు. ఏమండి? నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకో అన్నాడంటే నీతో పాటు ఉన్న నీ సహోదరుడు, సంఘంలోని సహోదరుడు. మనం చాలా చోట్ల అంటే మరి బస్ స్టాపుల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ భిక్షం ఎత్తుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహార పొట్లాలు పంచుతూ ఉంటాం. చాలామంది చేస్తారు, మనం చేస్తాం. నీతి కార్యాలు, ధర్మకార్యాలు అని మనం అంటాం. కానీ నన్ను అడిగితే ఆకలితో అలమటించే వాళ్ళు మీతో పాటే ఉంటారండి. నిజం చెప్పనా? వాడు 10 మంది దగ్గరికైనా వెళ్ళి అడిగి మాయ మాటలు చెప్పి ఇప్పుడే టిఫిన్ చేశాను అంటాడు. నిజం అది? సారీ, ఇంకా టిఫిన్ చేయలేదంటాడు. ఏది 11 ఇంటికి వచ్చి అయ్యా టిఫిన్ చేస్తాను 10 అంటాడు. ఆల్రెడీ ఆడు తినేసి వచ్చాడు. ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడు వాడు? అడుక్కునేవాళ్ళు కదండి. మన దగ్గర జాలిగా నటిస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు తెలియదు. మనం అనుకుంటాం పాపం వాళ్ళని చూసి జాలి పడుతూ ఉంటాం. కాదు, నిజంగా ఆకలితో బాధపడేవాడు, అవసరాలతో బాధపడేవాడు నీ ప్రక్కనే ఉంటాడు. నిజంగా ఆకలితో ఉన్నాడు చెప్పడండి. కడుపు కాళ్ళు కడుపులో పెట్టేసుకుని పడుకుంటారు. పిల్లలకు నీళ్లు తాగించి పడుకునేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇదిగో ఈ ఇలాంటి కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఏ రోజైనా సహోదరులు ఎలా ఉన్నారని వెళ్ళి చూసి వచ్చావా? జ్ఞాపకం చేసుకున్నావా? వాళ్ళ అవసరాలు తీర్చావా? వాళ్ళ అవసరాల్లో జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు అన్నదది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకో వాళ్ళ కష్టంలో, వాళ్ళ బాధలో, వాళ్ళ అవసరంలో. నీవు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా. అది ఆశీర్వాదకరం. లేదండి, మరణించిన నీతిమంతులు ఉన్నారు, దేవుని కోసం బ్రతికి నీతిమంతులు ఉన్నారంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక మాట చెప్తాను. ఆవుటపల్లి దగ్గర ఒక ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళారండి. కుటుంబంలో ఎవ్వరూ మారలేదట. ఆ తల్లి ఒక్కతే మారిందట. ఆమె ఒక్కటే మారింది, మారమని పిల్లలకి చెప్పింది. వాళ్ళు ఎవరో మారలేదు, ఆమె చనిపోయింది. ఆమెకు ఇలాగే కార్యక్రమం పెట్టి జ్ఞాపకార్థ కూడికని పెట్టారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పానండి, మీ తల్లిని జ్ఞాపకం చేసుకోవాలని మీరు జ్ఞాపకార్థ కూడికి పెట్టారు. ఇది ఎప్పుడు మీకు కరెక్ట్ అవుతుందో చెప్పనా? జ్ఞాపకం చేసుకోండి ఆ తల్లి. నిజంగానే ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె బ్రతికున్నప్పుడు మిమ్మల్ని మారండి, 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 మారండి అని చెప్పింది కదా, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులైన వాళ్ళు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బ్రతికిన విధానం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసిన త్యాగాలు జ్ఞాపకం చేసుకోండి. అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఆ లైన్లోకి మీరు వస్తారు కదా. ఆ లైన్లోకి మీరు వచ్చారంటే మీ పాపములు క్షమించబడతాయి కదా. క్రీస్తు మార్గంలోకి వస్తారు కదా. దుష్టత్వం నుంచి మళ్ళించబడతారు కదా. నిజంగా మరణించిన వారు క్రీస్తు వలన నీతిమంతులుగా తీర్చబడిన వారైతే వాళ్ళ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేగాని వాళ్ళ గురించి నువ్వు పొగడడం వలన ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? వాళ్ళు చేసిన కార్యక్రమాలు నువ్వు పొగుడతావు, అయిపోయింది. ఈ విషయంలో క్రైస్తవ తరాలను మార్చాలి మనం. నిర్వీర్యమైపోయినాయి, చైతన్యపరచాలి, సరైన మార్గంలో పెట్టాలి. అందుకేనండి ఈ కార్యక్రమంలో ఇలాంటి అంశాన్ని మాట్లాడడానికి నేను సిద్ధపడ్డాను. ప్రేమని దేవుని పిల్లలారా, నీతిమంతుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి?
క్రీస్తు నీతిమంతుడైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడమే లోకానికి ఆశీర్వాదం మొదటిది. క్రీస్తు వలన నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోవడం, అది బ్రతుకున్నప్పుడు వారి కష్టకాలంలో. ఒకవేళ వాళ్ళు మరణిస్తే వాళ్ళు చెప్పిన మాటని బ్రతుకును మార్చేది కనుక జ్ఞాపకం చేసుకో. మారు నువ్వు కూడా, వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యి. అది నిజంగా వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నట్టు అవుతుంది. ఒకవేళ మరణించిన వాళ్ళు దేవుని కోసం అసలు బ్రతకని వాళ్ళైతే ఉపయోగం ఏముంది వాళ్ళని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకొని. మనం ఇలా అనుకుంటున్నాం ఇక్కడ. చాలామంది వారి పేరిట బస్ స్టాప్లు కడతారు, వారి పేరిట విగ్రహాలు పెడతారు, వారి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేవుని కోసం బ్రతకని వాడు పరిస్థితి ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమాల్లో అతన్ని సంతోష పెట్టకపోగా నీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని వాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అవునా? మీరు జ్ఞాపకార్థ కూడికని ఇక్కడ పెడతారు మారని వాడి కోసం. వాడు మారని వాడైతే వాడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అక్కడ. ఎలాగూ లోకా సువార్త 16:25 నుంచి చూడండి. లోకా సువార్త 16:25 నుంచి అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు, అలాగుననే లాజర్ కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వేమో యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుంచి మీ వద్దకు దాటి రాజాలు రావాలనుకున్న వారు రాజాలకు ఉండనట్లు, ఇక్కడ నుంచి మీ దగ్గరికి దాటి పోవాలనుకున్నవాడు దాటిపోలేకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు రాజాలకుండునట్లు, మాకును మీకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది, మహా అగాధం ఉంచబడి ఉన్నది. తర్వాత అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరేమో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందామని మీరు జ్ఞాపకార్థ కూడికలు పెడుతున్నారు, కానీ బతికున్న మిమ్మల్ని చనిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే పాతాళంలో జ్ఞాపకార్థ కూడికలు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి జ్ఞాపకార్థ కూడికలు. బ్రతికున్న వాళ్ళ గురించి చనిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలి. నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమండి అతని ఆలోచన చూడండి. ఒకనాడు నీతిమంతులు చెప్పిన మాటలు నమ్మక వెనక పాతాళానికి వెళ్ళిపోయిన వాడు తన తమ్ముళ్ళనైనా కాపాడాలని ఆలోచిస్తున్నాడు. ఎంత మంచి మనసు వచ్చిందండి. నీతిమంతుడైన వాడు భూమి మీద ఉండగా మనుషులను జ్ఞాపకం చేసుకుంటాడు క్రీస్తు మార్గంలోకి తీసుకురావాలని. కానీ అనీతిమంతుడై దుర్మార్గుడై మరణించిన వాడు పాతాళానికి వెళ్ళి బ్రతికున్న వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి మీరు ఆలోచించండి. కనుక మన వాళ్ళు ఎవరైనా మారకుండా ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోతే మన గురించి వాళ్ళు జ్ఞాపకార్థ గుడికి పెడతారు అక్కడ. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏది నీతిమంతుడు, ఎవరు నీతిమంతులు, ఏది జ్ఞాపకం, జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఆస్తులు కాదండి. నీతిమంతుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మన పాపములు తీసివేయబడతాయి. ఇది నిజమైన ఆశీర్వాదం, ఇది నిజమైన ఆశీర్వాదం. అలాగూ నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? వారి కష్టాల్లో, వారి కన్నీళ్ళలో, వాళ్ళ అవసరాల్లో, వాళ్ళ బాధల్లో నిజమైన జ్ఞాపకార్థ కూడికది. అది నిజమైన జ్ఞాపకార్థ కూడిక. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ సహోదరులు ఎవరు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు, వారి కోసం ఏర్పాటు చేయండి ఒక జ్ఞాపకార్థ కూడిక, ఒక జ్ఞాపకార్థ కూడిక. నిజం చెప్పాలంటే మనం పెట్టే ప్రతి సభ జ్ఞాపకార్థ కూడికే. 6వ తేదీన జాన్సన్ విక్టర్ గారు వస్తున్నారు మంగళగిరి, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మంగళగిరి. ఇండియాకు సువార్త తెచ్చింది బ్రిటిషర్సా, అపోస్తలులా? ఎప్పుడో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేస్తున్నాం. మీరు రండి జ్ఞాపకార్థ కూడికి. 7-8 తేదీలలో పరలోకంలో నీ స్థలం ఎంత? దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను యేసుక్రీస్తు.
2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పిన దాన్ని ప్రపంచం మర్చిపోయింది గనక దాన్ని జ్ఞాపకం చేయడానికే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ గుంటూరు వారు పరలోకంలోని స్థలం అంతని జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేశారు. జ్ఞాపకార్థ కూడిక అంటే క్రీస్తును జ్ఞాపకం చేసే ప్రతి సభ జ్ఞాపకార్థ కూడికే. మరణించిన వారి గురించి చెప్పేది జ్ఞాపకార్థ కూడిక కానే కాదు. గనుక సభలు ఏర్పాటు చేయండి, క్రీస్తు గురించి జ్ఞాపకం చేయండి, పరలోకం గురించి జ్ఞాపకం చేయండి, వారు వెళ్ళే పాతాళం గురించి జ్ఞాపకం చేయండి, రాబోవు జీవితం గురించి జ్ఞాపకం చేయండి, క్రీస్తు రాకడ గురించి జ్ఞాపకం చేయండి. సత్యము చెప్పే ప్రతి సభ, క్రీస్తు మాటలు జ్ఞాపకం చేసే ప్రతి సభ జ్ఞాపకార్థ కూడిక. ఎవరైనా చనిపోతే చేసేది కాదండి. గనుక మనం విరివిగా ఏ కార్యక్రమాలు చేయాలి, జ్ఞాపకార్థ కూడికలే చేయాలి. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళమన్నారట. ఎందుకు? ప్రలాపించుచున్న వారి ఇంటికి ఎందుకు వెళ్ళమన్నారు తెలుసా? చదువుదాం, ఒకసారి చదివి ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే మరణమందరికీ వచ్చును గనుక. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే వాళ్ళను ఓదార్చడానికి కాదండి. సహజంగా ఏమండి, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఉంటారు, పెళ్ళి జరుపుకునే వాళ్ళు ఉంటారు, ఇతరత్ర కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ లేదంటే వేరే ప్రైవేట్ పెద్ద పెద్ద సంస్థల్లో చేసేటువంటి జాబ్ హోల్డర్స్ కానివ్వండి, పుట్టినరోజుకు వెళ్ళాలంటే సెలవు రాకపోవచ్చు, పెళ్ళికి వెళ్ళాలన్నా సెలవు ఇవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దేనికి సెలవు ఇచ్చేస్తారు వాళ్ళు? మనిషి చనిపోయాడంటే ఖచ్చితంగా ఏమంటారు? పర్లేదు వెళ్ళిరండి అంటాడు. కర్నూలులో ఒక మ్యారేజ్కి వెళ్ళామండి, పాస్టర్ గారు హడావుడి పడుతున్నాడు, త్వరగా ముగిద్దాం, నేను ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలంటున్నాడు. నాకు అర్థం కాలేదు, అడిగానండి ఏంటండి ముఖ్యమైన కార్యక్రమం అంటున్నాను. ఒక మనిషి చచ్చిపోయిందట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెళ్లిలో చావు అని చెప్తే బాగోదని, ఒక ముఖ్యమైన కార్యక్రమం, ఒక ముఖ్య అంటే ఆయనకి ఇప్పుడు పెళ్లి కంటే ఏది ముఖ్యం? చావు. ఎందుకు అందరూ దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే చివరి చూపు కదండి అని కొంతమంది అంటారు. ఎందుకు సెలవిచ్చాడు? చివరి చూపు. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? పాపం ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చాలి. ఎంత చూసినా ఎటు చూసినా అసలు పాయింట్కి మాత్రం రావట్లేదు ఎవరు. చచ్చిపోయిన వారింటికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు చివరిగా శవాన్ని చూడమని కాదు, లేదా చనిపోయిన ఇంట ఏడుస్తున్నవారు ఉన్నారే. రోషి గారు చనిపోయారు, ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళంతా ఆ రోషి గారి భార్య ఎలా ఏడుస్తుందో, ఆమెను ఓదార్చుతున్న వాళ్ళు ఎలా వచ్చారో ఇవే కదండి చూపించేది. అందరు ఆలోచన ఇదే, కానీ దేవుడు ఆలోచన అది కాదు. మరణము అందరికీ వచ్చును అంటే చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు నీకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే నాకు ఇంకా ఆయుష్ ఉంది, నా సర్వీస్ ఇంకా ఉంది, నేను ఇంకా 80 ఏళ్ళు బ్రతుకుతాను, నాది ఇప్పుడు కేవలం 30 ఏళ్ళే, ఇంకో 50 ఏళ్ళు బ్రతుకుతాను, ఇలా మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కడికి జ్ఞాపకం చేయవలసింది ఒకటి ఉంది. ఏంటది? నువ్వు పోతావు అని జ్ఞాపకం చేసేదే ఆ చావు. మరణం అందరికీ వచ్చును కనుక బ్రతికున్నవాడు ఏం చేస్తున్నాడు? అసలు నిన్ను వెళ్ళమన్నదే నువ్వు మరణాన్ని మనసులో పెట్టుకోవడానికి. దేనికి? మరణాన్ని మనసులో పెట్టుకో. మరణాన్ని మనసులోన తలుచుకుంటేనే భయం మనకి. మరణాన్ని మనసులోన తలుచుకుంటే భయం, ఆ పదమే విను. ఎంత వీలైతే అంత తొందరగా ఆ పదాన్ని మర్చిపోవాలనుకుంటాం మనం, అశుభం అంటాం మనం. అది మనసులో పెట్టుకొని బ్రతకమన్నాడు దేవుడు. అంటే చావు దగ్గరికి వెళ్ళి నీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏది? చచ్చిపోయిన ఆమె ఎలా బ్రతికింది, చచ్చిపోయిన ఆయన ఎలా బ్రతికాడు, ఈ మాటలు చెప్పడానికి కాదు, ఈ మాటల కోసం కాదు, లేదా వాళ్ళని ఓదార్చడానికి కాదు. అక్కడ మరణం ఉంది, అది నీకు వస్తుంది, నువ్వు దాన్ని మనసును పెట్టుకో అంటే జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో. మరణము అందరికీ వచ్చును గనక మనసును పెట్టాలి.
మన మనసును పెట్టమండి. మనసును పెట్టినవాడు ఏం చేస్తాడు తెలుసా? మనసును పెట్టమంటే కాన్సన్ట్రేషన్ చేయి. చదువు మనసును పెట్టుకో అంటాం మనం, చదువు మీద కాన్సన్ట్రేషన్. ఎందుకు? భవిష్యత్తు మనసులో పెట్టుకో అంటాం, కానీ చావు మనసులో పెట్టుకొని అనేది దేవుడు ఒక్కడే. అలా చావును మనసులో పెట్టుకున్న ఒక ఆయన దావీదండి. ధ్యానించుచుండగా నా గుండెల్లో మంట పుట్టింది, దేవా నేను నోరారా పలుకుచున్నాను, నా అంతము ఎట్లుండును, నా ఆయుష్కాలము ఎంత చిన్నదో నాకు చెప్పవా అని అడిగాడు. నా అంతము ఎట్లుండునది నాకు చెప్పు, నాకు చెప్పు, నాకు చెప్పు. దావీదు నా చావు ఎలా ఉంటుంది, నా అంతం ఎలా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏ లారీ కింద పడి చచ్చిపోతానో, రోగంతో చచ్చిపోతానో, ఎవరో చంపేస్తారని కాదు, ఎలా చనిపోతానని అడగడం లేదు. నా జీవితాన్ని ముగించే సమయానికి నేను నీతిమంతునిగా ఉండి దేవునిలోనే ఉండి చచ్చిపోతానా, లేక నేను ఏమన్నా ఇలాగే తప్పులు చేస్తాను? ఎందుకంటే పెచ్చబా విషయంలో అప్పుడు తప్పు చేసి ఉన్నాడండి, అది బాధపడుతున్నాడు, ఏంటి నేను ఇలా మార్గం తప్పాను. నీ వాక్యము నేను ధ్యానిస్తుంటే నా గుండెల్లో మంట పుట్టింది, అప్పుడు నోరారా ఒక మాట పలుకుతున్నాను, నా అంతము ఎట్లుండును భక్తుడిగా ఉంటుందా, నా అంతము భక్తుడిగానే ఉంటుందా, లేక ఇలాగే దుర్మార్గుడిగా వెళ్ళిపోతానా. మనసును పెట్టుకోవటం అండి. బ్రతికుండగా నా ముగింపు ఎలా ఉంటుందని ఆలోచించిన భక్తుడు. మరొక ఆయన ఉన్నాడండి, ఏకంగా తన కొరకు ఒక సమాధిని తొలిపించి రోజు వెళ్ళి చూసుకుంటున్నాడట. ఎవరైనా అరిమతయ్య యోసేపు ప్రతిరోజు ఆ సమాధిని కొత్తగా రాతులు తొలిపించుకొని, సమాధిని అంటే సమాధి పెట్టొస్తుంటేనే మనం పక్కకి వెళ్తాం, శవ పెట్టే సమాధినే తొలిపించుకున్నాడు. మరణాన్ని మనసులో పెట్టుకున్నాడు, అది మనసులో పెట్టుకొని బ్రతకాలి. నిజంగా శ్యామ్ గారు సహోదరి రాజీ గారు మాట్లాడుతూ, నిజంగానే చాలా ఈ 2 సంవత్సరాలు మేము చాలా బాధపడ్డాం, ఇబ్బందులు పడ్డాం. భోంచేసినప్పుడు వివరంగా అడుగుదామంటే టైం లేదని నేను అడగలేదు. తర్వాత సహోదరులు చెప్తుంటే నాకు అర్థమైంది, కొన్ని అనారోగ్య పరిస్థితులు, కష్టాలు అండి. ప్రపంచంలో అందరినీ కరోనాలో చుట్టుముట్టిందండి. కాస్త అంతా దేవుడు అవకాశం ఇచ్చి బలంగా ఉన్నవాళ్ళు కాస్త బయటకు వచ్చారు, ఓకే. కానీ ఒకటి నిజం, దేవుడు వీళ్ళు నా కోసం బ్రతుకుతారు అనే నమ్మకం కలిగిన వాళ్ళని మాత్రమే ఉంచాడు. నిజం చెప్పాలంటే ఇంకొక అవకాశం ఇచ్చాడు నాకు కూడా, మీకు కూడా. జస్ట్ అందరి దేహంలోనికి వచ్చేళ్ళింది, చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, బ్రతికి బయటపడ్డ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందంటే దాని అర్థం నాది ఎక్సైజ్ బాడీ, నేను మంచి పౌష్టికాహారం తీసుకుంటాను, వేరమాచి నేను డైట్ చేస్తాను అని చెప్పుకో. దేవుడిచ్చిన అవకాశంతో నేను బ్రతికాను అంతే, నేను అంతే, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు అంతే, మైదానంలో ఉన్నవాళ్ళు అంతే, అందరూ అంతే. గనుక మనసును పెట్టు. దేన్ని మనసును పెట్టు? రాబోయే మరణాన్ని మనసును పెట్టు. దేవునికి విరోధిగా దేవుని ఉగ్రత వలన చచ్చిపోతావా, లేక నీ మరణము యెహోవ దృష్టికి విలువైనదిగా మార్చి చనిపోతావా? యేసుక్రీస్తు మరణం యెహోవ దృష్టికి విలువైనది, ఎందుకంటే ఆ ఒక్క మరణంతో కొన్ని కోట్ల మందిని సంపాదించుకున్నాడు. దేవుని ఉగ్రత వలన శిక్ష విధింపబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. చావు అయితే మనకు వస్తుంది, అందరికి వస్తుంది. ఆ చావు ఆయన దృష్టికి విలువైన చావు కావాలి. అనగా మనం చావడం వల్ల 10 మంది పుట్టాలి క్రీస్తులో, క్రీస్తులో జన్మించాలి. ఏదో డైలాగ్ అల్లూరి సీతారామరాజుకి రాశారులేండి, ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది పుట్టలేదు, నిజంగా పుట్టలేదు, పుట్టారా? కానీ క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు మరణిస్తే ఆ మరణం నుంచి, ఆ చావు నుంచి 100 మంది క్రైస్తవులు పుడతారు. అది నీ మరణం, అలా ఉండాలి, అది విలువైన మరణం. దేవుని కోపాగ్ని వలన మరణిస్తావా, దేవుని దృష్టికి విలువైన వాడివిగా మరణిస్తావా? మరణం అయితే వస్తుంది, అందుకే బ్రతికున్నప్పుడే దాన్ని మనసును పెట్టుకో, ఎలా చావాలో డిసైడ్ అవ్వు. అదే చెప్పాడు దావీదేవని, నా అంతము ఎట్లుండను. 37 అండి, 139 కదా, 37 కీర్తనలో ఉంటుంది. కీర్తన 39
మూడవ వచనం, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టినప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని యెహోవా నా మరణం నీకు విలువైందిగా ఉంటుందా, లేక నీ కోపాగ్ని వలనే సరిపోతానా, నేను ఇలా పాపం చేసి నీ కోపాగ్ని వలన మరణిస్తానా, లేక నా మరణం మీకు విలువైందిగా ఉంటుందా, నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు, నేను ఎంత తొందరగా చచ్చిపోతానో చెప్పు, ఎందుకంటే నేను మంచివాడిగానే బ్రతకాలి, మంచివాడిగా ఉండాలి, నీకు ఉపయోగకరమైన వాడిగా ఉండాలి. అలా రాబోయే మన మరణాన్ని జ్ఞాపకంలో మనసులో పెట్టుకొని బ్రతికితే మనకు ఉపయోగం, మరణించిన వారు ఎవరి గురించో మాట్లాడుకుంటే మనకేం ఉపయోగం, ఏంటి ఉపయోగం? నీతిమంతుడు ఒక్కడే క్రీస్తు, ఆయనను బట్టి నీతిమంతులైన వారు గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, అవసరాల్లో ఉపయోగపడు, వాళ్ళ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి, బ్రతుకును జ్ఞాపకం చేసుకో, తప్పులేదు. కానీ అసలు మనం బ్రతుకున్న మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరో మరణించిన వారి గురించి కాదు, మనకు ఒక మరణం ఉంది, దాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని బ్రతకాలి. ఆ మరణం దేవుని దృష్టికి విలువైనది కావాలి.